ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసంలో ప్రథమ భూమికగా సత్యదేవుని వ్రతం అధిక సంఖ్యలో భక్తులు చేసుకుంటుంటారు. ఇందులో భాగంగా కార్తీకం 8 రోజులకు గాను 32,000 వ్రతాలు జరిగాయి. గత ఏడాది 2022 కార్తీక మాసం ప్రారంభం నుంచి 8 రోజుల పాటు సుమారుగా 27,000 వ్రతాలు జరిగాయి. అయితే గత ఏడాది కన్నా ఇప్పటి వరకు 5,000 వ్రతాలు గణనీయంగా పెరిగాయి. కార్తీక ఏకాదశి కావడంతో ఈ ఒక్కరోజే 7,400 వ్రతాలు జరిగినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఉదయం నుండి అన్నదాన వితరణలో భాగంగా పులిహార, దద్దోజనం, సాంబారన్నం వితరణ చేశారు. చంద్రకేతు మహారాజు గారు ఒకసారిగా సత్యదేవి ఆకలికి కోపం వచ్చింది. ఈ షావుకారి గారు సంతానం కలిగి చెప్పేస్తానారే, సంతాన చేయలేదే. కుటుంబానికి దారుణమైన కఠినమైన దుఃఖములు అనుభవించుగాక అది స్వామి గారు క్షేమించుడు పోయారు. వారి కలము నిలబడ్డారు, ధన గమనించారు. ఈ షావుకోతున్నారు మా ఈ దొంగలు ధన పెట్టి మయమైపోయారు. అదృష్టమై రావాలమ్మా.